ముఖ్యంగా స్త్రీలు మంగళసూత్రములు పట్టుకొని నిత్యం ఈ నామములు చెప్పుకుంటే చాలు, సౌభాగ్యప్రదం. లలితా సహస్రనామం చదువుకోవటానికి సమయం లేని వారు అమ్మవారి పూర్ణ అనుగ్రహం కొరకు ఈ 25 నామాలు చెప్తే చాలు. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం నందు అమ్మవారికి 25 విశేషమైన నామాలు ఉన్నాయి. లలితా సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటే, ఏదైనా ముఖ్యమైన కార్యం కోసం వెళ్తున్న ప్రయాణ సమయంలో మరియు పెళ్లిలో మాంగళ్యధారణ జరిగేటప్పుడు అమ్మవారి పూర్ణ అనుగ్రహం కొరకు ఈ 25 నామాలు చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలు మంగళసూత్రములు పట్టుకొని నిత్యం ఈ నామములు చెప్పుకుంటే సౌభాగ్యప్రదం. రోజు లలితా సహస్రనామం చదువుకోవటానికి సమయం లేదనుకుంటే ఈ 25 నామాలు చదువుకోవచ్చు. సింహాసనేసి లలిత, మహారాజ్ని, వరాంకుశ, చాపిని, త్రిపురా చైవ, మహాత్రిపుర సుందరి, సుందరి, చక్రనాథశ, సామ్రాజ్ఞి, చక్రిణీధ, చక్రేశ్వరి, మహాదేవి, కామేషి, పరమేశ్వరి, కామరాజప్రియ, కామకోటిక, చక్రవర్తిని, మహావిద్య, శివానంగవల్లభ, సర్వపాటల, కులనాథ, అమ్నాయనాథ, సర్వామ్నాయ నివాసిని, శృంగార నాయికాచేతి, పంచవింశతి నామభి స్తువంతి ఏ మహాభాగం లలితాం పరమేశ్వరీం తే ప్రాప్నువంతి సౌభాగ్యం అష్టౌ సిద్ధి మహాధ్యసః.